విధంగా అండి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాలతో ప్రతి కుటుంబంలో ప్రతి ఏజ్ గ్రూప్కి అవసరమయ్యే విధంగా ఆయన ఆలోచించి తీసుకునే డెసిషన్స్ చూస్తుంటే ఈరోజు దేశంలో సీనియర్ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆశ్చర్యంతో తిరిగి ఏపీ సైడ్ చూస్తున్నారు దాంట్లో సచివాలయం వ్యవస్థ అనేది చాలా ఫస్ట్ పాయింట్ అని చెప్పగలను ఎందుకంటే గాంధీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యం అంటే ప్రజల వద్దకి పరిపాలన రావాలి అప్పుడే ప్రజల సమస్యలకు ఒక పులి స్టాప్ ఉంటుంది ఎక్కడికక్కడ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించినప్పుడు ఆ రాష్ట్రం బాగుంటుంది అని గాంధీ గారు అనుకున్నారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సాకారం చేశారు అలాగే ప్రతి కుటుంబం కోరుకునేది తమకంటూ ఒక ఇల్లు తమ బిడ్డలకి చక్కటి చదువు తమ కుటుంబ సభ్యులకి ఆరోగ్యం ఇవి అందరూ కూడా కోరుకునే విషయాలు వీటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ కూడా చూస్తున్నారు ఒకటి ఈ రాష్ట్రంలో దాదాపుగా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు ఇది దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా చేయట్లేదు ఎందుకు ఇది నేను చెప్తున్నాను అంటే బాగా డబ్బున్న రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళు చేయడానికి అనేక అవకాశాలు ఉన్నా కూడా చేయట్లేదు మన రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా అవి ప్రజలకు సంబంధం లేనివి వాటిని మనం ప్రజలకు చెప్పి తప్పించుకోకూడదు మనం లేని వాడికి చేయటమే మన రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఆయన ఫీల్ అయ్యి ఈరోజు 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా ఇల్లు కట్టించడం మనం చూస్తున్నాం రెండవది విద్య విద్యకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మీరు ఒకసారి చూడండి దేశంలో ఏ రాష్ట్రంలో అయినా కూడా పిల్లలకి ఓట్లు ఉండదు వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టినా అది వేస్ట్ అని అనుకున్న రాజకీయ నాయకుల్ని చూసాం కానీ పిల్లలు చక్కగా చదువుకుంటే యువత సక్రమమైన మార్గంలో విలువలతో చక్కటి చదువుతో ఎదిగితే ఆ రాష్ట్రం బాగుంటుంది ఆ కుటుంబం కూడా ఆర్థికంగా ఎదుగుతుందని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే స్కూల్స్ని రెన్యువేట్ చేసి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో చదవటం అవమానం కాదు అదొక గౌరవంగా భావించి ఈరోజు అందరూ మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్కే వెనక్కి వచ్చేసి ఈరోజు ఎన్ని లక్షల మంది మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ మానేసి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చారో లెక్కలు చూస్తే మీకే అర్థమవుతుంది ఆ తర్వాత పిల్లలకి ఒక కాన్ఫిడెన్స్ కోసం చక్కటి డ్రెస్ని నేను పేదవాడు అని ఒక చిరిగిపోయిన షర్టు ఒకటి బాగున్నాడు వస్తే వాడిని చూసి వీడు గిల్టీ ఫీల్ అవ్వకుండా అందరూ కూడా పిల్లలు అంటే సమానం అన్నట్టుగా ఒక యూనిఫామ్ గౌరవంగా ఇవ్వటమే కాకుండా పేదవాడికి తినటానికి ఉండదు సో వాడి హెల్త్ పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వాలని జగనన్న గోరుముద్ద అని చెప్పి పిల్లలకి చక్కటి పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వటమే కాకుండా వాళ్ళు చదువుకోవటానికి విద్యా కానుక ద్వారా బుక్స్ ఇవ్వటం అసలు డిక్షనరీ అనేది మేము డిగ్రీకి వచ్చాక చూసాం కానీ ఇప్పుడు స్కూల్ పిల్లలకే డిక్షనరీతో సహా బుక్స్ అన్నీ ఇచ్చి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేది మనం చూస్తున్నాం ఆ తర్వాత చదువు చెప్పాలి అంటే అబ్బాయిలకు చెప్తారు అప్పు చేసైనా కూడా పేదవాళ్ళు అమ్మాయిలు డ్రాప్ అవుట్ అవ్వకూడదు అమ్మాయిలు కూడా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలి ఇంకా పాతకాలంలాగా నాన్న మీదో అన్న మీదో మొగుడు మీదో కొడుకు మీదో ఆధారపడకూడదు వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అని అమ్మఒడిని తీసుకొచ్చి ఈరోజు ఆడపిల్లలందరూ కూడా చదువుకునే విధంగా సపోర్ట్ చేసిన మహిళా పక్షపాతి అండ్ ఆ తర్వాత విద్యా దీవెన వసతి దీవెన ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంటు ఇలా వాళ్ళు ఎంత చదువుకుంటే అంత చదివించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని విద్యకు ఆయన ఇచ్చిన ఇంపార్టెన్స్ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అదే కాకుండా ఇంగ్లీష్ మీడియం అది తీసుకొచ్చినప్పుడు ప్రతిపక్షాలు ఎలా అరిచాయో మనం చూసాం పేరుకేమో తెలుగుదేశం పార్టీ ఏ రోజు తెలుగు గురించి వాళ్ళు పట్టించుకోలేదు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి పట్టించుకోలేదు కానీ ఇంగ్లీష్ మీడియం ఒక సబ్జెక్టు పెట్టగానే ఎంత గోల చేశారు గోల చేసిన వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటారు వాళ్ళు ఎవరికి తెలుగు మాట్లాడటం రాదు రాయటం రాదు కానీ మాటలు మాత్రం వీళ్ళు కోటలు దాటేలాగా మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోటీ ప్రపంచంలో తెలుగు ముఖ్యం తెలుగుతో పాటు ఇంగ్లీషు హిందీ ఉన్నప్పుడే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళి రాణించగలరని ఆ రోజు ఇంగ్లీష్ పెట్టడమే కాకుండా ఈరోజు బైజూస్ ఏ విధంగా అది ఎంత ఇంపార్టెంట్ అది ఎంత కాస్ట్లీ అది కొనలేని పరిస్థితుల్లో ప్రభుత్వమే దాన్ని పిల్లలకు అందిస్తుంది అంతేకాకుండా ఇప్పుడు 8th క్లాస్ నుంచి ట్యాబ్స్ సో ఎన్ని వేల కోట్ల పిల్లల మీద ఖర్చు పెట్టి అది వేస్ట్ కాదు అది భవిష్యత్తుకి ఒక పునాది ఇది ఇన్వెస్ట్మెంట్ అనేది పిల్లలకి అని చెప్పి ఆయన చేస్తున్న తీరు చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది ఆ తర్వాత వైద్యం
ఆరోగ్యశ్రీ ద్వారా 3000 ప్రొసీజర్స్కి పైగా ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చి ఈరోజు ఎవ్వడూ అప్పులు పాలు కాకుండా ఏ విధంగా మనం కాపాడుతున్నామో చూస్తున్నాం. ఎందుకంటే విద్యకి వైద్యానికి ఖర్చు పెట్టే చాలామంది పేదవాళ్ళు అప్పుల పాలవుతారు. అది గమనించి అవి ఫ్రీగా అందించాలని చేయటమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ని రెన్యువేట్ చేస్తూ, అన్ని పిహెచ్సిస్ని రెన్యువేట్ చేస్తూ, మళ్ళీ మున్సిపాలిటీకి వెల్నెస్ సెంటర్లు ఒక్కొక్క మున్సిపాలిటీకి రెండు, మేము ఆల్రెడీ నగిరిలో 2 ఓపెన్ చేస్తాం, పుత్తూరులో కూడా ఓపెన్ చేయబోతున్నాం. సో ఈ విధంగా ఇవ్వటమే కాకుండా ప్రతి మండలానికి ఒక పిహెచ్సి ఉంటే 2 పిహెచ్సి ఇస్తున్నారు. ఇవి కాకుండా దాదాపుగా 16 మెడికల్ కాలేజీలని ఏ విధంగా తీసుకొస్తున్నారు. ఎన్ని ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు. సో ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రతి పైసా ప్రజలకి ఖర్చు పెట్టి వారి కష్టాన్ని దూరం చేసి వారికి ఒక కుటుంబ సభ్యుడిగా సపోర్టివ్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈరోజు ప్రజలందరూ కూడా ఇతనే మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్నాడు కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు అయినా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఏం చేయలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, పిచ్చి పిచ్చి ట్వీట్లు పెట్టడం, చెప్పులు చూపించటం, రౌడీజం చేయటం, గుండాల్లాగా మాట్లాడటం మనం కళ్ళారా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడుకి అయితే మరీ మతిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నేనే కట్టాను అంటాడు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అంటాడు, నిన్న చూస్తే కరోనాకి వ్యాక్సిన్ కూడా నేనే కనిపెట్టాను అంటాడు. ఇన్ని కనిపెట్టినోడికి లోకేష్ని ఎమ్మెల్యేగా గెలిపించడం ఎలా అని కనిపెట్టడం తెలీదా? చంద్రబాబు నాయుడుకైనా పిచ్చి తగ్గించడాన్ని మెడిసిన్ కనిపెట్టడం ఆయనకి తెలీదా? మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి ఎలా తెచ్చుకోవాలో కనిపెట్టడం తెలీదా అని అడుగుతున్నా. మరి వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ఈరోజు ఏది పడితే అది మాట్లాడతాడు. ఖమ్మంకి పోతాడు, ఖమ్మం నా గుమ్మం అంటాడు. కుప్పం నీకు అన్నం పెట్టి నిన్ను ఒక మనిషిగా నిలబెట్టి ఎమ్మెల్యేగా ఈరోజు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు నువ్వు వేలేవంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కుప్పం ప్రజల వాళ్ళకి నువ్వు పాదాభివందనం చేయాలి. వాళ్ళకి నువ్వు ఎంత చేసినా నీ జీవితాంతం కూడా రుణపడి ఉంటావు తప్ప వాళ్ళ రుణం తీర్చుకోలేవు. అలాంటి కుప్పాన్ని మర్చిపోయి ఈరోజు ఖమ్మంకు పోగానే ఖమ్మం నా గుమ్మం అంటాడు. ప్రాస కోసం ఆయన పడుతున్న బాధలు చూస్తుంటే నవ్వొస్తుంది. అంటే ఆయనకు అర్థమైపోయిందనమాట, ఇక ఆంధ్రప్రదేశ్లో బిచానా ఎత్తేయచ్చు, ఇక్కడ మనకి పప్పులు ఉడకో, ప్రతిపక్షంతో కూడా ఈ రాష్ట్రంలో పని లేదు అని చెప్పి ఇంకా తెలంగాణలో మళ్ళీ పార్టీ స్టార్ట్ చేయబోతున్నాడో ఏంటో మరి ఆ ఖమ్మంలో ఆయన ప్రసంగం చూస్తుంటే అలా అనిపిస్తుంది. సో ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఆయనకి బుద్ధి చెప్పి తరిమేశారో ఆంధ్ర ప్రజలు కూడా 2019లో ఏదో లైట్గా 23 సీట్లు ఇచ్చారు, ఈసారి అది కూడా లేకుండా తరిమి కొట్టే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్తున్నాం. ఎందుకంటే 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న వ్యక్తి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఏమీ చేయకుండా సిగ్గు లేకుండా ఖమ్మంలో చెప్తాడు, నేనే 2 రాష్ట్రాలని విడగొట్టాను, 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని విడగొట్టాను అని చెప్తాడు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి చెప్తాడు సమైకాంధ్ర కోసం నేను పోరాడానని చెప్తాడు. అంటే 2 కళ్ళ ధోరణి, 2 నాలుకల ధోరణితో ఆయన ఎలా పోతున్నాడో ఈ 2 రాష్ట్రాల ప్రజలు చూశారు కాబట్టి ఈ 2 రాష్ట్రాల ప్రజలు ఆయన 2 రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలని కోరుకుంటున్నాను. ఏం నిర్వీర్యం అయిందో మీరు చెప్పండి, ఇన్ని రోజులు బాగుండి ఇప్పుడు ఏమైనా నిర్వీర్యం అయిపోయిందా? హైదరాబాద్తో కనెక్ట్ ఇందులో సాహిత్య పీఠం మన దగ్గర ఉంది, అన్నీ విడిపోయినా సరే అది విడిపోలేదు, పూర్తి స్థాయి దానికి రావాల్సిన నిధులు కానీ దానికి కేటాయింపులు కానీ జరగలేదు. ఇప్పుడు మనకి తెలంగాణతో ముడిపడి ఉన్న అంశాలు ఇది కూడా అదే చెప్తున్నాను. ఇంతవరకు బాగుండి ఈ రోజు ఏమైనా పాడైపోయిందా నేను మినిస్టర్ అయ్యాక అని అడుగుతున్నాను. ఇదే చెప్తున్నాను, ఈ రాష్ట్రం విడిపోయినా, ఈ రాష్ట్రం నష్టపోయినా, ఈ రాష్ట్రానికి రావాల్సినవి ఏవీ రాలేదన్నా దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఎందుకంటే నాకేదో అనుభవం ఉంది, నేనేదో చేస్తాను అంటే ఆయన వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయనకు ఓటేయండి, ఈయన ఏం తప్పు చేసినా నేను నిలదీస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఈరోజు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ముంచేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు వచ్చి అక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదు, ఇక్కడ అది లేదంటే 14 సంవత్సరాలు మీరు చేయలేదు. మాకున్న 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో హెవీ రైన్స్తో ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఆ టైంలో ప్రజల్ని కాపాడుకోవటానికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు పరుగులు తీశారో అందరూ కళ్ళారా చూస్తున్నారు.
ఈ వన్ ఇయర్గా అభివృద్ధి ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, అన్ని రంగాల్లో మనం ఎలా దూసుకుపోతున్నామో చూస్తున్నారు. చూసి కూడా కావాలని అడిగితే దానికి సమాధానం ఉండదు.